ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా ఉండాలి అని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినారు. కొత్త రెవెన్యూ చట్టం వస్తే ఏమైతుంది మీకు తెలియాలి. ఇంతకుముందు ఎవరైనా భూమి అమ్మితే ఇంకెవరైనా కొనుక్కుంటారు. మా ఇంకొస్తే ఏమైనా భూమి అమ్మిండు మా లతమ్మ ఎంపీకి అమ్మ కొనుక్కున్నారు. కొంటే ఏడిపై రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం. సిద్దిపేట ఎంఆర్ఓ ఆఫీస్ పై రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాగితాలు వచ్చినాక తొగుటలో ఎంఆర్ఓ ఆఫీసులు అప్లై చేయాలి. పాస్బుక్ రావాలంటే విఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, మల్లె సిద్దిపేట ఆర్డీఓ సంతకం, ఇన్ని సంతకాలు చేతికి పాస్బుక్ వచ్చే వరకు 3 నెలలు 6 నెలలు పైసలు ఖర్చు టైం కావాలి. ఈ పద్ధతి అంతా పోవాలి. ఎక్కడ కూడా భూములకు పంచాయతీ ఉండకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కొత్త పద్ధతి తెచ్చింది. ఏంటి కొత్త పద్ధతి? తొగుట మండలంలో ఎవరు భూమి అమ్మినా ఎవరు కొనుక్కున్నా ఇక సిద్దిపేట పోవాల్సిన అవసరం లేదు. తొగుటలనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అన్నదే ఎంఆర్ఓ కూర్చుంటారు. ఎంఆర్ఓ కమ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవాళ భూమి అమ్మి కొనుక్కుంటే ఆ లంచం ఇచ్చుడు లేదుగా. ఇద్దరు పోవాలి, సంతకాలు పెట్టి మనం ఆయన అమ్ముతాడు ఇక్కడ కొనుక్కుంటాడు. సంతకాలు పెట్టి మనం నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం. వారం లోపల మీ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్బుక్, పహాని అన్ని కూడా కోసుకొని ఇంటికి వస్తాయి. ఎక్కడ తెలియదు. వారం లోపల ఇవ్వకపోతే ఎంఆర్ఓ పెనాల్టీ చేయగా విసిపెట్టేదే ఇలా మా రైతు అనే వ్యక్తి ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, తెలియదు లేదు. ఇది 100 ఏళ్ళ కోసం. వాస్తవానికి గట్టి పంచాయతీలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో. కొలవడానికి చేడి సర్వే ఆఫీస్లో పైసలు కట్టి రావాలి. వాళ్ళకి కొలవాలి, వాళ్ళకి చిన్నాడు రైతు ఉన్నాడు, పక్క పంట ఉన్నాడు, ఇవన్నీ సమస్యలు పోవాలి. అందుకే ఇప్పుడు జిల్లా జిల్లాకు డిజిటల్ సర్వే చేపిస్తున్నాం. ఈ డిజిటల్ సర్వేలో ఇక మనం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ప్రభుత్వమే గ్రామ గ్రామానికి అధికారులను పోలిస్తారు, డిజిటల్ సర్వే చేస్తారు, గెట్టు పెడతారు, నీళ్ళని పాస్బుక్ తయారు చేసి నీ చేతిలో పెట్టి ఆ గ్రామ వైపునక పక్క ఉంచుకోరు. ఇక ఈ ఊరు ఆ ఊరు ఈ రైతు ఆ రైతు లేదు, మొత్తం తెలంగాణ అంతా కూడా డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణను మార్చుకోబోతాము. ఇది చాలా మంచి పని. ఇక మంచి పర ఇవాళ మీకు కూడా కొన్ని పాస్బుక్లు ఇస్తాం. ఇవాళ 355 మందికి ఇవాళ పాస్బుక్లు ఇస్తున్నాం. వాస్తవానికి మీరు అదృష్టవంతులు. పాపం రామ్లింగ్ గారికి లేదు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నాంటే మీ డిజిటల్ సిగ్నేచర్ అయి బుక్లు ప్రింటింగ్ పోయినాయి, పాస్బుక్లు ప్రింటింగ్ పోయినాయి. ఆ రోజు నాకు బాగా గుర్తు రామ్లింగ్ గారెడ్డి గారు కొట్టాడి కలెక్టర్తో. అరే బుక్లు వేసేవారు ఏంటైతే సార్ మా వాడకాలం రైతు బంధు పోతుంది మామూలు, మరి బుక్కులు లేదంటే మా రైతు బంధు ఏం కావాలని కొట్టాడి బుక్కు రాకుండా రైతు బంధు వేయించింది మీ అందరికీ రామ్లింగ్ గారెడ్డి గారు. మరి వాడకాలం రైతు బంధు బుక్కు రాకుండానే పైసలు పంపిండి. పాపం ఈ ఘనత కీర్తి చేసి రామ్లింగ్ గారిని మంచి లేకపోయా కానీ ఆయన ఆ రోజు మీకోసం ప్రయత్నం చేసి ఇంకెవరైనా ఇంతలో ముందులో మిగిలిపోతే కూడా ఇప్పుడు యాత్రికి పట్టకు మళ్ళీ 5 వేలు ఇస్తాం కదా. వానకాలం 5 వేలు అయితే 2 రోజులలోనే అందరి పడే బ్యాంకుల పైసలు. ఒకటే రోజు ఊరి అందరికీ సెల్ ఫోన్ల కిస 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 ఫోన్లు వచ్చినాయో మెసేజ్లు వస్తున్నాయో ఫోన్లు. ఒక్కడే నాడు ఊరి అందరి పైసలు పడ్డాయి. ఏమైనా మిగిలి కూడా తెలియకపోతే 2 రోజులలో అందరికి పడ్డాయి. రేపు యాసంగి పంటకు కూడా మళ్ళీ ఎకరానికి 5000 రూపాయలు మీ అందరికి కూడా వేస్తారు. అయితే ఈ పాస్బుక్లు మీకు లంచాలు ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇవాళ ఈ పాస్బుక్లు పంపిణీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. అందరు కూడా తీసుకొని పోవాలి దయచేసి. ఏ రైతు కూడా తీసుకోకుండా పోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరు తెలుసు మన కేసీఆర్ అంటేనే, మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతుకు మేలు చేయడం కోసమే ఆలోచన చేస్తాం. మీరే ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఈ తొమ్మిది మండలంలో ఇబ్బంది పడ్డామా లేదా? ఎరువు బస్తాల కోసం పొద్దుగా 5 గంటలకు వచ్చి లైన్ పెట్టే దొరుకుతొక్క బస్తా దొరికినట్టు లేకపోతే లేదు. ఇలా తెలంగాణ వచ్చినాక ఎరువులకు ఏమో ఇబ్బంది ఉందా? ఎక్కడన్నా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. విత్తనాలకు ఇబ్బంది లేదు, మన బావిల కాడ బోర్ల కాడ
24 గంటల ఉచిత కరెంట్ వస్తుందా లేదా? ఇలా ఎక్కడ కూడా ఈ ఊరు ఆ ఊరు కాదు, మోటార్లు కాలి, ట్రాన్స్ఫార్మర్లు కాలి, మంచి నాణ్యమైన ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది, మన కేసీఆర్ మాత్రమే ఇస్తా ఉన్నాడు. బీజేపీ జోరు పదహారు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీలు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారే, ఒక రాష్ట్రం పేరు చెప్పిన చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కదా, కర్ణాటకలు ఉన్నారు, గుజరాత్లు ఉన్నారు, ఎక్కడికన్నా ఉన్నారు మీరు. ఈ భారతదేశంలో ఫ్రీ కరెంటు రైతులకు ఇచ్చే రాష్ట్రం ఏదంటే పేరు చెప్పాలి. మనం బీజేపీ బాగా మాట్లాడుతున్నారు, ఒక్క కేసీఆర్ ఇస్తున్నారు. మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పేరని 24 గంటల కరెంట్. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాల ఎంత మంచి కరెంట్ వస్తుందో మా దుర్గాపూర్ కాలంలో అంత మంచి కరెంట్ ఇచ్చిన కరెక్ట్ కేసీఆర్ ఎలా ఫ్రీ కరెంట్ ఇచ్చారు? పాపం బీజేపీ కొత్తగానే పెట్టింది. ఇప్పుడు అంటే బాయకాడ బోర్లకాడ మీటర్లు పెట్టాలంట. మీటర్లు పెట్టే మనకు 2500 కోట్లు మన రాష్ట్రానికి మీకు అధికంగా డబ్బులు ఇస్తాము అంటున్నారు. కండిషన్ పెట్టింది, వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు 2500 కోట్లు ఇస్తాం. మీరు పంచాయతీలు మున్సిపాలిటీలలో హౌస్ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేయాలి, ఇంటి పన్ను మంచి గట్టిగా వసూలు చేయాలి, ఇంటి పన్ను బాగా పెంచాలి, అది చేస్తే ఒక 2500 కోట్లు ఇస్తారు. ఇక కరెంటు కోసం బాయిలకాడ బోర్లకాడ కరెంటు వాడే ప్రతి కన్సూమర్ కూడా మీటర్ పెట్టి లెక్క తీయాలట. లెక్క తీసి బిల్ కలెక్టర్ పోయి మా రైతు 8 గంటల కరెంటు కాల్సిండు, 8 గంటలు మోటార్ నడిచింది అని లెక్క తీస్తే మనకి 2500 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం మీ రాష్ట్రానికి, తెలంగాణకు అన్నారు. మీకు తెలిసిన ఆర్థిక మంత్రి కేసీఆర్ మీటింగ్ అయింది ఢిల్లీలో. మన కేసీఆర్ సార్ అడిగారు, మరి ఢిల్లీలో మీటింగ్ తీసుకుని 2500 కోట్లు ఎక్కిస్తారట, మీటర్లు పెట్టుకుంటారు ఏం చేయమంటావు సార్ అని అడిగారు. అడిగితే మన కేసీఆర్ ఏమన్నా తెలుసా మీకు, వాళ్ళు 2500 కోట్లు వాడద్దు, మీటర్లు మాత్రం పెట్టం, 24 గంటలు ఈ పని మంచిదేనా? పెట్టాలా అరే మీటర్లు జర మీటర్లు పెట్టద్దు సైడ్ అవ్వట్లేదు చూస్తా కేసీఆర్ సార్ చెప్తాం. ఢిల్లీ దాకా తెలియాలి మరి పెట్టాలా ఎవరన్నా కదా? ఓకే, అంటే ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడి లేదు, పెట్టుబడి ఉన్నారు కదా బాగా వాళ్ళు కూడా చెప్తా మరి కేసీఆర్ సార్ తోడకాడ పెట్టుమన్నారండి ఉన్నారు ఎవరన్నా ఉండేనా? లేదు మీటర్ వద్దు. ఇప్పుడు మీటర్గా వద్దన్నా సరే మోటార్లు కాకుండా ముప్పై యాసంగి పంట మీద పంట చేతికి రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 2 సార్లుగానే మోటార్ కాకుండా అయితే ట్రాన్స్ఫార్మర్ పెరుగుతుంటే అయితే మోటార్ కాకుండా మోటార్ కాస్తే 5000 ట్రాన్స్ఫార్మర్ కాస్తే 30000 కరెక్టా? అయితే ఈరోజు మనకు మోటార్లు కాదు. అదేవిధంగా మూడో విషయం ఆలోచించేది రైతులు పెట్టుబడి సాయం. ఒకవేళ అప్పు కావాలంటే దొరకకపో, ఇవాళ వానకాలం 5000 వచ్చింది, రేపు యాసంగి పంట కూడా 5000 వస్తాయి. ఈ దేశంలో బీజేపీలను కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు కింద ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా రైతుకు ఎకరానికి 10000 పెట్టుబడి సాయం చేసుకోండి. ఉన్నాడే ఈ దేశంలో కేసీఆర్ తప్ప, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రైతుకు 10000 ఇచ్చే పార్టీ గవర్నమెంట్ ఉన్నదా? మరి ఏ బొమ్మ పెట్టుకునే స్థితి ఉందని 10000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్, రైతులు 5 లక్షల రూపాయలు బీమా, ఎవరైనా రైతు చనిపోతే అదృష్టం బాగలేక వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపేది భారతదేశంలో ఒక్క కేసీఆర్ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం రాలేమని కదా. ఒక దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో 544 మంది రైతులు చనిపోతే మనిషికి 5 లక్షల రూపాయలు 544 మంది రైతులు వారం లోపల ఇచ్చిన మా పైసలు. ఇగో ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మన యాసంగి పంట మక్కలు పడినాయి, వడ్లు పడినాయి, కొన్నమా కొనలేదే చెప్పి చెప్పు. ఇదే మన చనిపోయిన రామలింగన్న ఊరూరికి వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రానికి ఉపాధ్యాయ కుట్టలే,
మక్కల సెంటర్ స్టార్ట్ చేయలే, వడ్ల పైసలు మూడు వద్దుల బ్యాంకుల కొన్న వడ్లకు పైసలు రాలే, మీకు మక్కలకు వారం రూపాయలు పైసలు ఇవ్వలే. దయచేసి ఆలోచించి మనమేమో మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం అట విదేశీ మక్కలు తెచ్చి తోటకాడ కోలేకపోతారు, ఆఫ్రికా మక్కలు తెచ్చారట, విదేశీ మక్కలు తెచ్చి మన తోటలలో మన తుకాపూర్లో పౌల్ట్రీ ఫామ్ లో కోలేకపోతారట. మరి మన మక్కలు కొడుకు మన మక్కలు డైరెక్ట్ రావాలి. పోయిన యాసంగి పట్ల ఉన్న మక్కలే అక్కడ గొడవలు ఉన్నాయి. తెలంగాణ మక్కలు, దేశంలో మక్కలు అమలు పోతలే ఉన్న రైతుకు ధర వస్తుంది నాయన అంటే, ఇప్పుడు ఫారిన్ మక్కలు నుంచి తెలంగాణ పోలేకపోతే మరి తెలంగాణ మక్కలు కొడుకుంటారు, దీనికి ధర ఎక్కడ రావాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. రైతుకు మేలు చేయాలంటే మీరు ఫారిన్ మక్కలు తెస్తారు, అంటే ఎవరికి లాభం? ఫారిన్ మక్కలు తెచ్చి భారతదేశంలో కోళ్ళకి వస్తే ఎవరికి లాభం? తెలంగాణ రైతుకు లాభం అయిందా? తెలంగాణ రైతుకు ధర పెరుగుతుందా? దీనివల్ల తెలంగాణ రైతుకు నష్టం రాలా? మనం అందరం కూడా వారంగాల మక్కలు వద్దనుకున్నాం, యాసంగికి వెళ్దాం అనుకున్నాం. మన సిద్దిపేట జిల్లాలో 124,000 ఎకరాల మక్క పంటది, 124,000 ఎకరాల మక్క ఇస్తారు పండుగ. మరి మన మక్కలకి ఎవరు కొనాలి? డైరెక్ట్ వస్తుంది. ఆ మన మక్కలు ఎవరు కూకాలి? నువ్వు ఫారిన్ మక్కలు తెచ్చి మన కోళ్ళకి పోతే మన మక్కలకు ధరకి రావాలి. ఈ మందేసిన బీజేపీ వాళ్ళకి ఇంకా మనం ఎందుకు కోట్లు వేయాలి? దయచేసి రైతు సోదరులు మీరు ఆలోచించాలి. నేను కోరుతాను, కావాలంటే ఫారిన్ మక్కలు కొనాల్సిన కాయలు నేను మీకు పంపుతా, ఊళ్ళలో మీకు పంపిస్తా. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి మక్కలు కొనడానికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు మీ ఊరూరికి పంపిస్తా. మరి ఆ మక్కలు ఎవరు లాభం కోసం కొంటున్నారు? మీరు ఆఫ్రికాకి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి మక్కలు తెచ్చి మనకి ఎంత లాభం అయిందో మన సమాధానం చెప్పాలా? సార్ మీరే ఆలోచించండి. దయచేసి ఇవాళ రైతుకు మనం ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు వచ్చినాం మక్క చర్యలకు బాధలు పోయి. ఒకనాటి చేతి ఉత్తర మండలంలో పక్కపడ్డ సిద్దిపేట కేసీఆర్ ఉండగా నీళ్లు తెచ్చిండు, భక్తి చెప్పాన పొన్నారా ఈ దాకా వచ్చినాయి నీళ్లు, ఇవతల మనకు మాత్రం నీళ్లు రాలేదు వచ్చినాయి. ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేసిండ్రా? చేయలేదు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎట్లయితే నీళ్లు తెచ్చిండో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు సిద్దిపేటలో ఇచ్చినట్టు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా ఇంటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది. మా అక్కలు చెప్పాలి, 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి, ఎండ మంచినీళ్ళు వచ్చినాయక, ఎండాకాలం వచ్చినాయంటే ఎమ్మెల్యే వస్తే మొత్తం బిడ్డలే అడ్డం, బిడ్డలేతోనే స్వాగతం చెప్పుదురు. బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, నీళ్లు ట్యాంకర్ల వెంకపోయి బిడ్డలు పట్టుకొని నీళ్లు మోసి మోసి భుజాలు తయారు చేసినాయి. ఇవాళ ఎక్కడన్నా తొంగల ఏ ఊళ్ళోనన్నా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా అక్క? ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మన కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చింది? ఏ పార్టీ ఇచ్చింది? ఇక అత్తరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగు, ఏ రాష్ట్రానికి పోదాము? బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే రాష్ట్రం ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. అంతేకాదు ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో రేపు ప్రతి ఎకరానికి కూడా ఈ కొమ్మటలో దుబ్బాకలు సాగునీరు కూడా వచ్చే సంవత్సరంలోగా ఇస్తా. ఇక బావితో పని లేదు, బోర్తో పని లేదు, కాలు వచ్చి నీ పొలం మాపిట్లో నీళ్లు మారుస్తారు. ముఖం మొగులు పెట్టి కాలు అవుతారా లేదా అని చూడవలసిన అవసరం లేదుగా. కాళేశ్వరం నీళ్లతోని ఏడాదికి 2 పంటలు బ్రహ్మాండంగా పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి మన కేసీఆర్ మనకు పామాయిల్ తోటలు కూడా పెంచుకుంటే బాగా లాభం వస్తుందని సిద్దిపేట జిల్లాకు 50,000 ఎకరాల పామాయిల్ తోటకు కూడా మనకు అనుమతించింది. పామాయిల్ వేసుకుంటే ఎకరానికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది రైతులకు. ఈ జిల్లాలో రైతులకు మేలు జరగాలని 50,000 ఎకరాల సిద్దిపేట జిల్లాకు పామాయిల్ తోట పెంపకానికి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఓ ఇంత మన రైతుల కోసం పనిచేస్తున్నాం. మనమేమో ఫ్రీ కరెంటు, మనం రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర, రెవెన్యూ సంస్కరణలు ఇంకా ఒక్కొక్కటి మాలి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, ఇంత పెద్ద మార్కెట్ తోట మార్కెట్ యార్డ్ ఈ షెడ్ నేను రామ్లింగ్ ఉండగా నేనే మార్కెటింగ్ మంత్రిగా ఈ షెడ్ ఆఫీస్ ఎక్స్చేంజ్ చేయించిన నేనే కొబ్బరికాయ గుర్తుంది మంచిగా ఉండాలని కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో మన కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది కొత్త వ్యవసాయ చట్టం? మార్కెట్ యార్డ్ ఉండేటట్టుగా
రైతు పండించిన పంట ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చట. నువ్వు పండించిన మక్కలో, కందులో, శనగలో, వడ్లు బొంబాయికో, ఢిల్లీకో, నాగ్పూర్కో, సోలాపూర్ పోయి నువ్వు అమ్మాలట. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి, బొంబాయికి వెళ్ళి, సోలాపూర్కి వెళ్ళి టాటాలు, అంబానీలు, రిలయన్స్ కంపెనీలు వచ్చి తొందరగా ఉంటాయి. వాడచ్చి ఇక్కడ కూడా వచ్చి నువ్వు పోయి అక్కడ అమ్మచ్చా. బాగానే ఉంది. నువ్వు నీకుండే ఎకరాల, 2 ఎకరాలు, 3 ఎకరాలు మక్కలకి నువ్వు బొంబాయికి వెళ్తావు, సోలాపూర్ పోయి అమ్ముతావు. మీ దానికి వెళ్తావు నీ పైసలు. ఇప్పుడు ఈ తొమ్మిది మార్కెట్ ఉంటే పట్టకుండా ఉండే తెస్తే వీడు అమ్మి, వీడేమన్నా కొన్నోడు తిరిగి చేసింది అనుకో, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఒక మార్కెట్ సెక్రటరీ ఉంటాడు, ఆయన మొత్తం గట్టిగా ఏమంటే ధర తక్కువ వచ్చింది కొంతలేని సంగతి అంటారు. ఈ మార్కెటే లేకుండా అయిపోతే రేపు రిలయన్స్ లో టాటా వాళ్ళు కొంటారు, వాడు దానికి పైసలు లేకపోయినా సరిగా ధర లేకపోతే బొమ్మకి అనుకోవాలి దొరుకుతారా. మార్కెట్ ఎవరిని నిర్వీర్యం చేసే విధంగా, మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది వాళ్ళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, నిన్న దాకా వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక మహిళ, పంజాబ్ చెందినటువంటి మహిళ మంత్రి, అయ్యా ఈ వ్యవసాయ చట్టం బాగలేదు, మా పంజాబ్ రైతుల రడ్డీ విరుగుతుంది, మా మార్కెట్లు మూతబడ్డాయి, మా రైతులకు ధర రాదు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేసి మీ మంత్రి పదవి కాకూడదు, నేను రైతులు ఎక్కుంటా అని చెప్పారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? మీ మంత్రి మీ చట్టం బాగలేదు, మీ బిల్లులు బాగలేదు అని బయటపడ్డారు. దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టం మీద ధర్నాలు, ఆందోళనలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, నిరసనలు, రాజీనామాలతో అట్టుడుతుంది అని దేశం అంతా. అదే తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం మీద దేశం మొత్తం కూడా ఇవాళ హర్షిస్తాము. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి, హర్షాంతి రేఖలు వ్యక్తమవుతున్నాయి, పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఎవరు రైతు కోసం పనిచేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు పాడిన మక్కలు తెచ్చి తెలంగాణ రైతు వర్గంలో మట్టి కొట్టాలి, మీటర్లు పెట్టి ఆగం చేస్తానండి, ఈత కట్టుకున్న మార్కెట్లన్నీ బంద్ అయ్యేటట్టుగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా తెలుసో తెలియకో మన తుక్కాపులనో, తౌకలనో, వేదగాడినో ఎవరన్నా మనం ఓ 100 ఓట్లు వేసి మనకు బీజేపీ ఏమంటది? నేను మీటర్ పెట్టాను అందమంది చేసిన కదా, నేను మార్కెట్ లేకుండా చేస్తానన్నా నాకు కొంతమంది చేసి అంటాను, మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలు ధర లేకుండా చేసిన మాకు ఎత్తుకున్నాను అంటారా? ఇది నేను చెప్పేది వాస్తవం కాదు దయచేసి ఆలోచించి. అదేవిధంగా ఈరోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,00,000 రూపాయలు ఇస్తామండి. ఇవాళ మీరు బిడ్డ కాంపుకపోతే, సిద్ధిపేట గవర్నమెంట్ ఆఫీసర్ మీ బిడ్డను కాంపు తీసుకపోతే కేసీఆర్ పెట్టించి 1 రూపాయి ఖర్చు లేకుండా లోపల బిడ్డకి అన్నం పెట్టాం, బయట తల్లికి కూడా వేడి అన్నం పెట్టాం, 12,000 రూపాయలు ఇచ్చినాం ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి తొగుటగా దించినామా లేదా? ఇవాళ ఇంతకుముందు ఎక్కడా బిడ్డనో కూడలో కాకపోతే ఇంటికే రోజు మనం ఏమంటారు బిబిడబ్బా తీసుకోబోదు. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి. తల్లికి పిల్లకి ఇద్దరికి కూడా వేడి వేడి అండం పెడుతున్నాం, 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా కేసీఆర్ గిట్టిస్తున్నాం, ఎక్కడ ఉందా ఈ దేశంలో? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా మనం బాగా చేసుకుందాం. ఇవాళ డబ్బులు పెట్టుకుని ఇంకా ఒకటి ఉన్నారు, ఒకటి ఏం కోరుకుంటారంటే ఇంటర్కి జాగ్రత్తలో ఎవరికి కావాలో ఇల్లు కట్టియాలని కోరుకుంటా ఉన్నారు. దాని మొన్నటిదాకా 3,000 ఇల్లు ఇచ్చినాం దుబారా కట్టింది, కాలనీ కాలనీ కొన్ని చోట్ల ఊరికి 50, 30, 100, 300 కట్టింది. కానీ కొన్ని చోట్ల ఏంటి అంటుందంటే గుడిసెలు ఉన్నాయి, గుర్రెపెంటలు ఇల్లు కోల్పోతున్నాయి. అక్కడే మా ఇంటి జాగ్రత్త మేమే ఇల్లు కట్టుకుంటాం, గవర్నమెంట్ నుంచి సాయం చేయమని అడుగుతున్నారు. మన బడ్జెట్ లో 100,000 ఇల్లు శాంక్షన్ చేయడానికి అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిగా శాంక్షన్ తీసుకున్న అసెంబ్లీలో 100,000 ఇల్లు ఉన్నాయి. జర 5 నెలలకే కరోనా వచ్చింది మనకు, ఒక్కసారి కరోనా వచ్చి తగ్గగానే ఇండివిజువల్ హౌసులు కూడా శాంక్షన్ చేసుకుందాం. దుబాకలో ప్రత్యేకంగా పిలిపేట ఇస్తాం, దశలేలు ఇస్తాం, తొలుతలు ఇస్తాం, దుబాకలు ఇస్తాం, తెలంగాణ మొత్తం కూడా ఇస్తాం. ఇండివిజువల్ ఇల్లు కూడా తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను ఇంకా కొనే ఒక్కటే దయచేసి, ఇవాళ ఎంతైనా మన కేసీఆర్ ఉన్న ప్రేమ దుబ్బాక మీద, తొలుత మీద ఇంకా బీజేపీలకు, ఇంకా కాంగ్రెస్ లకు ఉంటారు. మీరు తొగుటోళ్ళు
గట్టిగా మోటార్ సైకిల్ మీద తిప్పి కొడితే 10 నిమిషాలు ఇంటికి ఉంటుంది పేట. ఏ ఆపద పడ్డ సంపద పడ్డ ఏ పని కావాలన్నా అన్న అంటే అడిషన్ నేను ఉండాలని మీతో కొంతమంది వస్తున్నారు, మానవాడు మీడవాడు వస్తున్నాడు. మీకు అడ్రస్ తెలుసా? ఎక్కడ ఇల్లు తెలుసా? ఎక్కడ ఉంటారు? అడిషన్ ఇల్లు ఎక్కడంటే ఏ ఆటో దొరకదు. ఇలా బాగా మంది తెలిసిందా? ఎవరికైనా చాలా మంది తెలవకపోతే ఆటో ఎక్కి అడిషన్ ఇంటికి రాకపోతే వాడేస్తుంది. ఆ తర్వాత తెలియని ఆటో ఉంటారా? సరిపెట్ట మరి దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఎవరెవరో వచ్చి ఇక బయట దొరికింది కదా అని ఎవరైనా ఇష్టం పెట్టుకోవాలి నడిపించండి. మనం దయచేసి ఆనందం కావద్దు. ఇంకా 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది. మీ దయ మీ అందరి ప్రేమతోని ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను. నేను 100% ఈ తొగుట ప్రజల కష్ట సుఖాల్లో, దుబ్బాట ప్రజల కష్ట సుఖాల్లో, సిద్దిపేట ప్రజలు ఎక్కడ చూసుకున్నాడో మిమ్మల్ని కూడా ఆలోచించాలి. కార్యకర్తలందరూ కూడా దయచేసి మంచి ఏ పని ఉన్నా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉన్నాను. మంచిగా చేద్దాం. నాకేం గౌరవలేదు. దుర్భాగ్య శాంతి పిల్లగారిని అడిగినా పండు ముసలాయని అడిగినా ఎవరు చెప్తారు అంటే కాదు కేసీఆర్ అంటారు. గుడ్డిగా కాదు కేసీఆర్ కళ్ళలో చెప్తారు. ఇప్పుడు లింగన్న పోటీ చేస్తే అందులో ఎందుకు తెలిసింది? మళ్ళా 3 నెలలకు ఎంపీ ప్రభాకరణ పోటీ చేస్తే 70,000 వచ్చింది. దుర్భాగ్యం తక్కువ తినాలి. 60,000 72,000 పెరిగింది. ఈ తాప కూడా ఇచ్చింది పెరగాలి. కానీ మన సత్తా చూపించాలి. మనం జెడ్పీడీసీ గారు సిద్ధించింది కొన్ని రోల్ బ్యాక్ ఇచ్చేది మిగిలిన ఒక 2-3 పద్ధతులు జెడ్పీఎం అంటుడు వీడియో లేక తప్పకుండా అది కూడా 100% ఆ మిగిలిపోయిన 2 పద్ధతులు తీసుకెళ్ళి ఎంత చేయాల్సి వచ్చింది. ఒక దుబ్బాక కాన్స్టెన్సీగా నెలకు 57,900 పింఛన్ ఇస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు 57,900 మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్న కరోనా వచ్చింది. కరోనా వస్తే గవర్నమెంట్ ఆమదాన్ని తగ్గింది. 15,000 కోట్లు వచ్చే కన్నా అంతా 7,000, 8,000, 9,000 ఎక్కువ ఒక నెల 10,000 వచ్చింది. ఒక నెల అయితే 3,000 వచ్చింది. 3,000 వచ్చినా మనం ఏం చేస్తున్నాం? ఎవరి జీతం కోసం? మంత్రుల జీతాలకు వచ్చింది, ఎమ్మెల్యేల జీతాలకు వచ్చింది, ఉద్యోగస్తుల జీతాలకు వచ్చింది. పింఛన్ వాళ్ళకి మాత్రం బరాబర్ 2,000 పంపిందా లేదా కేసీఆర్? 6 కిలోల కన్నా 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిందా లేదా? కిలో కందిపప్పు వచ్చిందా లేదా? ఫ్రీ కరెంట్ వచ్చిందా లేదా? రైతు బాబు పైసలు వచ్చినాయా లేదా? కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందా లేదా? రైతు బీమాకు 1,100 కోట్లు కట్టిమా లేదా? అంటే మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పెద్దోళ్ళ కోసం కాదు, పల్లెటూళ్ళలో ఉండే గరీబుల కోసం, రైతుల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఆదాయం తగ్గిన పేద ప్రజలకు మాత్రం 1 రూపాయి ఆపలే మన కేసీఆర్. ఇంకా అవసరమైతే పెద్ద పని పక్కన పెట్టింది. కానీ పేద ప్రజలకు ఇచ్చే ప్రతి పైస కూడా నెల నెల ఇచ్చినటువంటి ప్రభుత్వం తీయాలి. అయితే ఈ మధ్య ఒక కొత్త కథ పెట్టింది. ఏ ఢిల్లీకి ప్రజలని మేము ఇస్తున్నాం, మాయ మొత్తం మేమే పంపినాం. ఇవాళ పంపు సంగతి కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఇప్పుడు ఒక బుగ్గే కథ అయింది. అది మా మాట హక్కుల్లో మా పనుల్లో మాట వాస్తవాన్ని మీకు తెలియాలి. పెంచే నెల కూడా నేను ఇచ్చిన ఇచ్చింది కరెక్టే. ఎంత ఇచ్చిందో తెలుస్తారా మీకు? మీకు ఇచ్చేది 2,000 రూపాయలు పెన్షన్. బీడింగ్ చేసిన అక్కలు కానీ, వితంతురాలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ 3,000-2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ల మీద ఒక ఏడాది మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు. 11,400 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది 210 కోట్లు. ఎంతనే 11,400 210 అంటే ఒక పెన్షన్ మీద 100 రూపాయలు 90 పైసలు ఇస్తున్నారు. 90 రూపాయలు ఢిల్లీలో ఇస్తే 2,000 రూపాయలు మన కేసీఆర్ ఇస్తుంది. ఇక మరి ఎట్టుండదాల కదా. 90 రూపాయలు ఇచ్చి 2,000 పింఛన్లా ఇక మేము కూడా ఇచ్చినాం, మేము కూడా ఇచ్చినాం అంటే ఏం చెప్తున్నాడు అన్నాడ? ఏదో పప్పుల సిక్కడ ఉప్పేసి పప్పంతా రాలే అన్నాడు. 2,000 పింఛన్లని ఏమన్నా 90 రూపాయలు ఇచ్చి నేను పింఛన్ ఇస్తా, నేను ఢిల్లీకి వెళ్ళి ఇస్తాను, మా తొక్కుటోళ్ళు మా దుబ్బాకోళ్ళు దంతా అమాయకులు అవి రేషన్ కార్డు బియ్యం ఏమి ఇస్తాం? గ్యాస్ నేను సగం రేషన్ కార్డుకి ఇచ్చి అది 4 రూపాయలకి ఇచ్చి 3 రూపాయలకి ఇచ్చి అది 5 కిలోలు ఇచ్చింది. మన కేసీఆర్ 90 లక్షల కార్డు ఇచ్చింది, 6 కిలోలు ఇచ్చిండు, రూపాయికే ఇచ్చిండు, కరోనా వచ్చినట్టు బీగా ఇచ్చిండు. ఇచ్చిందా లేదా? మీరే చెప్తుంది 10 కిలోల బియ్యం వచ్చిందా లేదా? కడుపు నిండా బియ్యము పంపు వస్తుందా లేదా? దీనికి ఆలోచన చేయి. ఇవో ఇది మన ప్రభుత్వం చేస్తున్న పని. అందువల్ల దయచేసి మీరందరికీ నాకు ఆకలి తిండి కొద్దిగా అనిపిస్తున్నా
ఇవాళంతా కొండపాక గజ్వేలు అక్కడ తిప్పుకుంటూ తిప్పుకు వచ్చినాయి. ఇక నాలుగైదు ఊళ్ళు పోయింది గజ్వేళ్ళ అదన్నీ తిప్పుకుంటూ వచ్చామని లేట్ అయింది. సో ఏది ఏమైనా నేను అందరినీ కూడా పోయేది బాగా ఆలోచించాను. నేను చెప్పిన దాంట్లో ఒకటి తప్పు కదా, వాస్తవంగా చాలా ఆలోచించాను. ఇంకా మూడేళ్ళు నాకు తగ్గుతూ ఉంటుంది. ఏదైనా పనితే మీరు మా దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా నేను మీ సేవలో ఉంటాను. అంతేగాని అనవసరంగా ఈ నీటి పూడగలు లాంటి వాళ్ళు నీటి పూడగ చూడడానికి అందంగా ఉంటుంది, కానీ నాలుగు రోజులకి ఒకటే విషయానికి ఏమైతే నీటి పూడగ థాట్ మ్యాటర్ అది ఉండలేదు. నీటి పూడగలతో మనం ఆగి కావద్దు. దయచేసి ఇవాళ మనం మన కేసీఆర్ కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం చేసేది కనుక మీ అందరి ఆశస్సులు నిజమే ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పాస్బుక్ ఇద్దరు అందరికి ఇస్తాం. మీకు తొగదీయని నేను దరఖాస్తులు అన్నీ కూడా ఇక్కడ రిజర్వ్ అయితే ఒక విషయం పక్కన ఉంటే దరఖాస్తులు అన్నీ కూడా తీసుకుంటా. ముందు పాస్బుక్ ఎవరెవరు ఇస్తే వాళ్ళు గ్రామాల వారిగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తహసీల్దార్ గారు వచ్చి గ్రామాల వారిగా పిలవాలని కోరుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.